పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వార్తా జర్నలిస్ట్ ను విషయం వచ్చినట్టుగా బూతులు తిట్టి నరికేస్తారు చంపేస్తానని బెదిరించడంతో పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఏడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహతలి మరియు యూనియన్ నాయకులు జర్నలిస్టుల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటంచెరులో రాస్తా రోకో నిర్వహించారు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు నినాదాలు చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకున్నాడు రిపోర్టర్. ఇవాళ నీ అక్రమాన్ని బయటకు తెచ్చిండు, తెచ్చినంత మాత్రాన నువ్వు ఈ స్థాయిలో రెచ్చిపోతావా? అంటే నీకు రెచ్చిపోతే ఇవాళ మాకు ఈ రాష్ట్రంలో 15,000 మంది తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సైన్యం ఉంది. మేము ఇంకా ఇవాళ ముఖ్యులం మాత్రమే ఇక్కడికి వచ్చాము, ముఖ్యులమే ఇవాళ పటంచేరుకు వచ్చాము, బాధ్యులమే ఇక్కడికి వచ్చాము. మేమే రెచ్చిపోయినప్పుడు దాని మీద చాలా మా పరిణామాలు కూడా వేరే ఉంటాయి. నిజంగా ఇవాళ దుబ్బాకలో ఆ సంఘటన జరుగుతుంది, మల్కాజ్గిరిలో జరుగుతుంది, నారాయణ ఖేడ్లో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఇంతకు ముందు ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. దీనికి ఆనుకొని ఉన్నటువంటి పూకట్పల్లి నియోజకవర్గంలో కూడా అక్కడి శాసనసభ్యుడు మా పాత్రికేయుడు శ్రీనివాసరెడ్డిని కక్ష సాధింపు చర్యలుగా ఆయన ఇంటి మీద దాడి జరిపించి పోలీసులతో అరెస్ట్ చేయించిండు. ఎన్ని సంఘటనలు ఒకటా రెండా? ఒక్క సంఘటన మరొక ముందే ఇన్ని సంఘటనలు అయితే మేము నా 32 ఏళ్ల జర్నలిజం వృత్తిలో ఒక 25 ఏళ్ల యూనియన్ బాధ్యుడిగా కొనసాగుతున్న నేను ఇన్ని సంఘటనలు తరచుగా ఎక్కడ చూడలేదు. అంటే బహుశా మీ ఇప్పుడు అధిష్టానం పార్టీ అధిష్టానం కావచ్చు, లేక వాళ్ళ ప్రభుత్వ పెద్ద కావచ్చు, మరి వారేమన్నా ఇలా ఉసిగొల్పుతున్నారా? మరి మీరే ఉసిగొల్పకుంటే వీటిని ఖండించండి మీరు కూడా. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కాలరాయబడుతుంది, ప్రజాస్వామ్యం కూలి చేయబడుతుంది కనుక మీరు కూడా ముక్త కంఠంతో ఖండించండి. ఎవరైతే ఇలాంటి రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్న వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోండి, వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయండి, శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పోలీసులు ఏదో మా పిటిషన్ మీద ఒక కేసు నమోదు చేశారు. మరి ఇవాళ ఒక కేసు నమోదైతే అట్రాసిటీ సామాన్య పౌరులైతే ఎన్ని గంటల్లో మీరు అరెస్ట్ చేస్తారు? మరి ఇవాళ 48 గంటలు కావస్తుంది, మరి కొద్దిసేపు అయితే 48 గంటలు అవుతున్నా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం.